ఇప్పటి వరకు ఎవరు చెప్పని ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ని చాలా తక్కువ పెట్టుబడితో మన ఇంటి దగ్గరే స్టార్ట్ చేసి ప్రతి నెల మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్కి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది, అలానే ప్రాఫిట్ మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటి అంటే మెటల్ షైనింగ్ పౌడర్ సేల్ చేసే బిజినెస్. ఈ మెటల్ షైనింగ్ పౌడర్ అనేది మార్కెట్లో కొత్తగా వచ్చింది, అందువలన మనం ఈ పౌడర్ని సేల్ చేసే బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ పౌడర్కి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ పౌడర్ని ఎక్కువగా ఎక్కడెక్కడ యూస్ చేస్తారు అంటే ప్రతి ఇంట్లో ఈ పౌడర్ని యూస్ చేస్తారు. ఈ పౌడర్ని దేనికి యూస్ చేస్తారు అంటే ఏదైనా మెటల్ పైన ఉన్నటువంటి తుప్పు లేదా ఆ మెటల్ని షైనింగ్ కొరకు ఈ పౌడర్తో క్లీన్ చేస్తే ఆ మెటల్ పైన ఉన్నటువంటి తుప్పు పోయి చాలా షైనింగ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, బుల్లెట్ బైక్కి సిగ్నల్ లైట్ కూడా మనకు ఐరన్తో వస్తుంది. ఆ సిగ్నల్ లైట్ పైన మీరు చూసుకోవచ్చు తుప్పు పట్టి ఉంది. ఆ తుప్పు పట్టిన లైట్ని వచ్చేసి ఈ మెటల్ పౌడర్తో క్లీన్ చేస్తే చాలా షైనింగ్ వస్తుంది. ఈ మెటల్ పౌడర్ని వచ్చేసి చిన్న బౌల్లోకి తీసుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఆ మిక్సర్ని ఒక క్లాత్ లాంటి దాంతో తీసుకొని ఆ ఐరన్ పైన ఉన్నటువంటి తుప్పు ఉంటుంది కదా, ఆ తుప్పు పైన మనం క్లీన్ చేసుకుంటే ఆ తుప్పు పోయి ఆ పార్ట్ మొత్తం మనకు చాలా షైనింగ్ వస్తుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవడం ద్వారా ఆ పార్ట్ మొత్తం చాలా షైనింగ్ వస్తుంది. ఈ విధంగా బైక్ పైనే కాదు, కార్లు, పెద్ద పెద్ద వెహికల్స్తో పాటు మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవడం ద్వారా చాలా షైనింగ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇటువంటి పౌడర్ అనేది మార్కెట్లో కొత్తగా వచ్చింది. ఇటువంటి పౌడర్ని డిస్ట్రిబ్యూట్ చేసే బిజినెస్ మనం స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం ఈ పౌడర్ని మనం హోల్సేల్గా కొనవలసి ఉంటుంది. హోల్సేల్గా కొంటే ఒక కేజీ వచ్చేసి మనకు 50 నుంచి 60 రూపాయల మధ్య లభిస్తుంది. మనం కేజీ లెక్కలు కొన్న తర్వాత వచ్చేసి ఆ పౌడర్ని 50 గ్రామ్స్ లేదా 100 గ్రామ్స్గా ప్యాక్ చేయవలసి ఉంటుంది. చిన్న చిన్న ప్యాక్స్గా ప్యాక్ చేసి మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని షాప్స్కి వెళ్ళి మార్కెటింగ్ చేసుకుని సేల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సేల్ చేయడం ద్వారా మనకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బిజినెస్లో మనకు ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఒక కేజీ వచ్చేసి 50 రూపాయలకు లభిస్తుంది. ఆ కేజీ పౌడర్ని వచ్చేసి మన బ్రాండ్ నేమ్తో 50 గ్రామ్స్ 100 గ్రామ్స్గా ప్యాక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్యాక్ చేయడానికి ఒక కేజీకి వచ్చేసి 30 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. షాపాలకు వచ్చేసి 50 గ్రామ్స్ ప్యాకెట్ని హోల్సేల్గా 20 రూపాయలకు సేల్ చేస్తాం. షాపాలు వచ్చేసి కస్టమర్కి 25 రూపాయలకు సేల్ చేసుకుంటారు. ఈ విధంగా సేల్ చేయడం ద్వారా ఒక కేజీకి వచ్చేసి మనకు 400 రూపాయలు వస్తుంది. మన ఇన్వెస్ట్మెంట్ 80 రూపాయలు తీస్తే ఒక కేజీకి వచ్చేసి 320 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. రోజుకు 20 కేజీలు మనం మార్కెటింగ్ చేసుకుని సేల్ చేయగలిగితే రోజుకు 6500 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అదే ఎక్కువ మీరు సేల్ చేయగలిగితే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో మీరు ఒక డిస్టిక్ వరకు మార్కెటింగ్ చేసుకుంటే నెలకు వచ్చేసి 3 లక్షల నుండి 5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బిజినెస్కి అవసరమయ్యే మెటల్ షైనింగ్ పౌడర్ సప్లయర్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ సప్లయర్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు ఫస్ట్ వచ్చేసి 1 కేజీ లేదా 5 కేజీ లేదా 10 కేజీ తెప్పించుకొని వాటిని ప్యాక్ చేసి మీ ఏరియాలో ఒకసారి మార్కెటింగ్ చేసుకొని సేల్స్ అయిన తర్వాత వచ్చేసి ఎక్కువ మొత్తంలో కొన్ని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి. మీరు ముందుగా వచ్చేసి ఒక 500 రూపాయలతో కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ బిజినెస్కి సంబంధించి సప్లయర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి. ఈ బిజినెస్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.